కుకటపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ పీసీసీ సభ్యులు గొట్టుముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. నిన్న విడుదలైన కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్టులో కుకటపల్లి నుండి పార్టీ అభ్యర్థిగా బండి రమేష్ను ప్రకటించడంతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెంగళరావు కన్నీటి పరితమయ్యారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని వాపోయారు. బండి రమేష్ను నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లో అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మరియు మా మీద అభిమానంతో వచ్చిన మా పార్టీ మిత్రులు, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పేరు పేరు నా ఉదయం నమస్కారాలు. ఈరోజు నాకు చాలా బాధాకరమైన విషయము, దాదాపు 42 సంవత్సరాల సంది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ ప్రతిసారి కూడా ఎలక్షన్ను వచ్చేసరికి పోయిన గతంలో ఒకసారి మా కూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగింది. కానీ లేచి వాకింగ్లో అనే కానీ ఎక్కడ సాయశక్తులకు కృషి చేసి మల్కాజ్గిరిలో చాలామంది అన్ని డివిజన్లు అన్నిటిలో కూడా మరి ఆయన గెలిపించుకుండడం జరిగింది. ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచేప్పటికనే అధిష్టానం అతన్ని గుర్తించి పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇదేదిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కష్టపడులందరినీ ఇలా ఒక పెద్ద ఒక నడ్డి విరిచేలాగా జరిగడం జరిగింది. అది కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీకి వస్తే బండి రమేష్ అనే క్యాండిడేట్ వీళ్ళైతే పట్టుకొచ్చారో ఆయన 3 రోజుల కింద కాంగ్రెస్ కాండిడేట్ వేయడం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.